ग्रेटर हैदराबाद బలంగా ఉన్న కమలనాథులు రానున్న ఎన్నికల్లో ఆ నియోజకవర్గంపై కన్నేసారా అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు క్యూ కడుతున్నారా ఇక సెటిలర్స్ విద్యావంతులు ఉండే ఆ నియోజకవర్గంలో యువ పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతుందా ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటి కమలనాథుల వ్యూహం ఏంటో తెలుసుకోవాలనుందా లెట్స్ వాచ్ ది స్టోరీ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీల నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని కుకట్పల్లి నియోజకవర్గంపై రాజకీయ పార్టీల నేతలు ఫోకస్ పెంచారు ఇక్కడ సెటిలర్స్ తో పాటు విద్యావంతులు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం వారిని ప్రసన్నం చేసుకుంటే ఎన్నికల్లో గెలవొచ్చనే ధీమాలో అన్ని రాజకీయ పార్టీల నేతలు ఉన్నారట కుకట్పల్లి నియోజకవర్గంలో విజయం సాధించాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారట ఇక ఇక్కడ రోజురోజుకు బీజేపీ నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోందట కుకట్పల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుండి మాధవరం కృష్ణారావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై పోటీ చేసేందుకు యువ పారిశ్రామికవేత్త బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి సిద్ధమవుతున్నారట కుకట్పల్లి నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం ఉండటంతో పాటు బీజేపీ కూడా బలంగా ఉండటం తనకు కలిసి వస్తుందని శరణ్ చౌదరి బలంగా నమ్ముతున్నారు ఢిల్లీ స్థాయి పెద్దల దీవెనలు రాష్ట్ర నాయకత్వంలోని అగ్రనాయకులతో ఆయనకు ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అవకాశం ఉందని నియోజకవర్గ కమలనాథుల టాక్ పార్టీ పెద్దల సూచనల మేరకే శరణ్ చౌదరి కుకట్పల్లి నియోజకవర్గంలో దూకుడుగా వెళ్తున్నారని సమాచారం మరింత దూకుడుగా జనాల్లోకి వెళ్ళేలా ఆయన వ్యూహరచన చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి అందులో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది శరణ్ చౌదరికి టికెట్ వస్తే పార్టీ అనుబంధ సంఘాలు కూడా నూతనోత్సాహంతో పనిచేస్తాయని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే శరణ్ చౌదరి నియోజకవర్గ వ్యాప్తంగా వాల్ రైటింగ్లో పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు ఇదే దూకుడుతో అందరినీ కలుపుకుపోతే విజయం తథ్యమని పార్టీ నేతలు భావిస్తున్నారు